ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని డిసైడ్ అయింది ముందుగా కాంగ్రెస్ వర్గ విభేదాలపై దృష్టి పెట్టిన హైకమాండ్ విభేదాలను తొలగించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా రేవంత్ కు సీనియర్లకు మధ్య ఏర్పడ్డ దూరాన్ని తగ్గించేందుకు దళిత సీఎం అభ్యర్థిని రేసులోకి తెచ్చినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా దళిత నేత సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుండి రేవంత్ కు కాంగ్రెస్ లోని సీనియర్లకు అస్సలు పొసకడం లేదు చాలా సార్లు రేవంత్ సీఎం అనే వార్తలు వినిపించడంతో సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి చురకంటించారు దీంతో కాస్త వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నారు అయితే తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది సీఎం అభ్యర్థులే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ రేసులో ముందుగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తూ ఉండగా దళిత సీఎం రేసు నుంచి బట్టి విక్రమార్క సీతక్క పేర్లు వినిపిస్తున్నాయి ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ ల పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చ నడుస్తూ ఉండగా ఈ నేతల్లో ఎవరిని సీఎం చేసినా మిగతా నేతలు అసంతృప్తికి గురై పార్టీని వీడే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది దీంతో అందరి నేతలకు ఆమోదయోగ్యమైన వివాద రహితుణ్ణి సీఎం అభ్యర్థిగా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది ఇందులో భాగంగా అధిష్టానం దృష్టిలో బట్టి విక్రమార్క పేరు ఎక్కువగా మెదులుతున్నట్లు సమాచారం బట్టి విక్రమార్క ప్రస్తుతం సిఎల్పి నేతగా కొనసాగుతున్నారు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు అంతేకాదు హాత్సే హాత్ జోడో యాత్రలో పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాయిస్ కూడా బలంగా వినిపిస్తూ ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరవుతున్నారు దామోదర రాజు నరసింహ లాంటి నేతలు ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం బట్టి విక్రమార్క వైపే చూస్తోందని సమాచారం అయితే బట్టి సీఎం అభ్యర్థిగా రేసులో ముందు వరుసలో ఉండడానికి మరో రెండు ముఖ్య కారణాలున్నట్లు తెలుస్తుంది ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కావడం రెండోది ఆయనను సీఎం చేస్తే కాంగ్రెస్ సీనియర్లలో పెద్దగా అభ్యంతరాలు ఉండవని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది బట్టీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే దళిత ఓట్ బ్యాంక్ మొత్తం గంపగుతగా కాంగ్రెస్ వైపు మళ్లీ అవకాశం ఉందని లెక్కలేస్తుంది బట్టిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి అధికార బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మాటిచ్చి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పారు దీంతో పాటు పాటు దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీ అటకెక్కడం దళిత బంధులో భారీ అవినీతి ఆరోపణలు రావడం దళిత బంధును కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉండటంతో దళితులలో బిఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది దీంతో బట్టిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే దళిత బ్యాంకును కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చని లెక్కలు వేసుకుంటుంది దీంతో పాటు బట్టి విక్రమార్క సీఎం అభ్యర్థిత్వంపై సీనియర్లకు పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేనట్లు కనిపిస్తోంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్లు సిఎల్పీ నేత విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్నారు పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హాజరయ్యారు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కనిపించిన నాయకులంతా అక్కడ ప్రత్యక్షమై తమ మద్దతు బట్టి విక్రమార్కకేనన్న సంకేతాన్ని ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుణ్ణి సీఎం చేయాలన్న డిమాండ్ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఎంపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు దీంతో కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికే బట్టిని సీఎం చేయాలని నినాదాన్ని తెరపైకి తెచ్చినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది దీంతో బట్టి విక్రమార్కాకు సీనియర్ల మద్దతు దళిత కార్డు వంటి సానుకూల అంశాలు ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బట్టి పేరు ఉన్నట్లు తెలుస్తోంది